चिरंजीवी युवत नेल्लूर जिला अध्यक्षुलु मंचकंटि श्याम आध्वर्यंलो मेगा पावर स्टार राम चरण तेज पुट्टिन रोजु संदर्भंगा रेड क्रॉस कार्यालयंलो मेगा रक्तदान शिबिरं निर्वहिंचारु। शिबिरंलो वंदलादि मंदि मेगा अभिमानुलु रक्तदानं चेशारु। चिरंजीवी युवत गौरवाध्यक्षुलु सरयू राजकुमार मुख्य अतिथिगा हाजरै गत वारं रोजुलुगा पलु प्रांतालो रक्तदान शिबिरालु निर्वहिंचिन युवतकु बहुमतुलु अंदजेशारु। ఈ కార్యక్రమంలో చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు కొట్టే వెంకటేశ్వర్లు జిల్లా అధ్యక్షులు ప్రసాద్ యాదవ్ ట్రిబ్యూటర్ హరి చిరంజీవి యువత రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి గుర్రం కిషోర్ హుస్సేన్ శేఖర్ విష్ణు తైతర్లు పాల్గొన్నారు। నాలుగు వేల ఐదు వందల మందికి ప్రాణదానం చేశాడు। ఇక్కడ ఈ సందర్భంగా నేను రెడ్ క్రాస్ లో చెప్పాల్సింది ఏంటంటే ఈ రెగ్యులర్ గా బ్లడ్ డొనేట్ చేసే వాళ్ళకి మా సరిహీరో తరఫున ఒక చిన్న అంటే గౌరవంతో ఒక చిన్న కానుక ఇవ్వాలనుకుంటున్నాము। రెడ్ క్రాస్ లో ఎవరైతే మెంబర్స్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా జనరల్ గా మేము ఇచ్చే ఆఫర్స్ కాకుండా ఒక 1000 రూపాయస్ క్యాష్ బ్యాక్ ఇస్తాము। వాళ్ళు ఇప్పుడు పండిగ ఉన్నా మా దగ్గర అలాగే రెగ్యులర్ గా డోనర్ చేసే వాళ్ళకి మా దగ్గర సర్వీస్ చేయించుకుంటే నెల్లూరు జిల్లాలో ప్రతి ఒక్కరు దీన్ని వాడుకోవచ్చు। బ్లడ్ డోనర్స్ ఎవరైనా సరే మా దగ్గర సర్వీస్ చేసుకుంటే లేబర్ ఛార్జెస్ ఏవి ఛార్జ్ చేయము, మేము ఫ్రీ ఆఫ్ కాస్ట్ చేస్తాము। దీన్ని కూడా నెల్లూరు జిల్లా ప్రజలందరూ ఉపయోగించుకోవాలి। వీటన్నిటికంటే కూడా నేను చాంగ్రోడ్ నుంచి కూడా ఒక 10 సంవత్సరాలు కూడా అనుకుంటా ఉంటా లేదా సందర్భం వచ్చినప్పుడు మాట్లాడాలని ఈరోజు చెప్పాలి। మనం ఎవరైనా ఇంట్రొడ్యూస్ చేసినప్పుడు చెప్తుంటారు ఇతను చిరంజీవి ఫ్యాన్స్ అని అనగానే ఒక రకంగా నవ్వుతారు। వాళ్ళు ఎందుకు నవ్వుతారో నాకు అర్థం కాదు, వాళ్ళు నవ్వుతారు। నేను వాళ్ళకి చెప్పాలనుకుంది ఒకటే, ఫ్యాన్స్ అంటే తెలుగులో అభిమాని అని, అభిమానే కాదు ఫ్యాన్స్ అంటే ఏది ఆశించని వాడే అభిమాని, మేము ఏది ఆశించాం ఎవరికి కూడా, అలాగే ఎవరి విషయంలో కూడా దేన్ని మేము అడగం। ఇక్కడ అభిమానించడం అంటే ఎవరో ఒకరు ప్రేమించడం, ప్రేమించిన వాడికి స్పందించే గుణం ఉంటుంది, స్పందించేవాడే ఏ అవసరం వచ్చినా ముందుంటాడు। అందుకనే చిరంజీవి ఫ్యాన్స్ ఎప్పుడు బ్లడ్ క్యాంప్స్లో ముందుంటారు। ఈ రోజుకి ఎవరు కూడా బ్లడ్ దొరక చనిపోవడం లేదు అంటే అది కేవలం చిరంజీవి గారు ఇచ్చిన ఒక్క పిలుపు వల్ల। ఈ ఒక్క విషయం చాలు, ఆయన ఎంత గొప్ప అనేది 100 కార్యక్రమాలు చేయక్కర్లేదు, చిరంజీవి చేపట్టిన ఒక్క కార్యక్రమంతోనే ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ఎక్కడ కూడా బ్లడ్ స్కేర్సిటీ అనేది లేదు। సో వాళ్ళని కామెంట్ చేసే వాళ్ళు ఈ ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి, అలాగే అభిమాని అనేవాడు మేము మా పనులు మేము చేసుకుంటూనే మేము అన్నింటిలో అల్లంలో ముందుంటాము, అలాగే ఆపదల్లో కూడా మేము ముందుంటాము, తుఫాన్లు వచ్చినా మేమే ముందుంటాము, బ్లడ్ అవసరం వచ్చినా మేమే ముందుంటాము, అలాగే ఐస్ కలెక్ట్ చేసి ఈరోజు కొన్ని వేల మందికి ఈరోజు నేత్రదానం చేయగలిగారంటే మేము ఫీల్ అవ్వకుండా ఎవరైనా చనిపోతే వాళ్ళ దగ్గరికి పోయి వాళ్ళకి నచ్చ చెప్పి వాళ్ళ దగ్గర ఐస్ కలెక్ట్ చేస్తాం కాబట్టి ఒక్కరి దగ్గర నుంచి అది ఇంకొకరికి కట్టి చూపిస్తుంది। సో అభిమాని అనేవాడు ఖచ్చితంగా బెస్ట్ సిటిజన్ అని నేను ఫీల్ అవుతాను। థ్యాంక్ యూ వెరీ మచ్। మరిన్ని వార్తలు విశ్లేషణలకు మా పేజీని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి।